ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్న సర్కార్ వెనక్కు తగ్గకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మద్దతుపై తాము పునరాలోచిస్తామని తెలిపింది సిపిఐ. ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యలే తమ పార్టీకి కీలకమని తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కి మద్దతు తెలిపినప్పుడు ఆర్టీసీ సమ్మె నోటీసు మాత్రమే ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని చెప్పారు చాడా వెంకటరెడ్డి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్పనిసరిగా ఈ ఆర్టీసీ ఉద్యోగులను తొలగించే నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఈ రకమైనటువంటి పద్ధతిలో ఇంకా మరి అనుజరి ఈ రకమైనటువంటి అంచువేత చర్య పులుకుంటా ఉంటే తప్పనిసరిగా హుజూర్ నగర్ విషయంలో మరి మేము పునర్విచారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే మేము ఏదో ఓకే దానికి ఏదైతుందో మేము పట్టిన కుందేలకు మూడనే కాదు, గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలి. సిపిఐ తెలంగాణ ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ రోజు కూడా సెంటిమెంట్స్ను ఎక్కడ పడిపోకుండా చూసింది. అదే టీఆర్ఎస్కు వరంగల్లో స్టేషన్ గన్పూర్లో లేకుంటే పరకాల్లో ఉప ఎన్నికలు మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే సెంటిమెంట్స్ కాప తెలంగాణ రావాలని కోరుకున్నాం. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ ఉద్యోగం తొలగిస్తాం, మిమ్మల్ని అందరూ కూడా బజార్పాలు చేస్తామంటే బజార్పాలు చేస్తానికి తెలంగాణ తెచ్చుకోలే,